ఉద్యోగ బదిలీలో గందరగోళం నెలకొంది। రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 317వ నంబర్ జీవోతో స్థానికతను తూట్లు పడుతున్నాయి। బలవంతపు బదిలీలు చేస్తున్నారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। కొత్త జీవోతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగుల సమస్యలపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఉద్యోగులకు సంబంధించినంతవరకు విభజన చేపట్టింది। విభజన చేపట్టిన నాటి నుంచి కూడా ఉద్యోగులకు సంబంధించినంతవరకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో అన్యాయం చేస్తుందని చెప్పేసి కూడా ఇప్పటివరకు బీఆర్కే భవంతో పాటు ఇతర కార్యాలయాలను కూడా ముట్టడి చేస్తున్నారు ఉపాధ్యాయ సంఘాలు। ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినంతవరకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి? విభజనకు సంబంధించినంతవరకు ఉపాధ్యాయులకు సంబంధించినంతవరకు మాత్రం 317 జీవో ఎందుకు అభ్యంతరం తెలుతున్నారని తరపున హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్। తెలంగాణ ఉద్యోగుల బదిలీలో కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది। తమతో చర్చలు జరపకుండానే ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు। 317వ నంబర్ జీవోను తెరపైకి తీసుకువచ్చి తమను ఇబ్బందులు పాలు చేస్తుందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు। జీవో ప్రకారం స్థానికంగా ఉన్న ఉద్యోగులు వారి సొంత జిల్లాలకు కాకుండా ఇతర జిల్లాలకు వెళ్ళవలసి వస్తుందని విమర్శిస్తున్నారు। డిఎస్సి ద్వారా రిక్రూట్ అయ్యాం అంటే ఏంటి? మా స్థానికత ద్వారా మేము రిక్రూట్ అయ్యాం ఇక్కడికి। సో మమ్మల్ని ఇప్పుడు మేడ్చల్లో ఉండి మేము అన్ని చేసుకున్న తర్వాత మమ్మల్ని మా లోకల్ కాని ప్లేస్ కి వికారాబాద్ లో ఎండ్ ప్లేసెస్ సార్ అవి మేము ఎప్పుడు చూసుండం అక్కడికి పంపించారు। పోని మేము వెళ్తాం సార్, మేము వెళ్ళమని అనట్లేదు। ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మేము అన్నీ చేసాం కానీ మళ్ళీ మాకు బ్యాక్ రావడానికి లేదు కదా సార్. 15 ఇయర్స్ 20 ఇయర్స్ మేము వికారాబాద్లో చేయాలంటే మేము ఎలా వెళ్తాం సార్? మా పిల్లల్ని మా ఇల్లు అన్నీ వదిలి ఒక 7 ఇయర్స్ తర్వాత కూడా మేము బ్యాక్ రాము అంటే మా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు? లేడీస్ మీ సార్, మాకు కూడా చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా ఎన్ని సంవత్సరాలు నేను చేయగలను? ఇలా బ్యాక్ రామా సార్? ఇక మేము ఈ జీవో వల్ల సరే లోకల్ క్యాడర్ ఇచ్చారు అలాగే ఉంచండి సార్, ఎక్కడ వాళ్ళం అక్కడ ఉంటాం, మా ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు మేము వెళ్తాం, మేము కాదనట్లేదు సార్. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మేము కాదనట్లేదు, కానీ న్యాయం చేయండి సార్. రాష్ట్రంలో 317 జీవో ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపింది, అనేక కుటుంబాల్లో ఆందోళన కలిగించింది। ఉద్యోగులు తమ సొంత ప్రాంతాలని ఉద్యోగం చేస్తున్న ఊరిని వదిలేసి వేరే జిల్లాకు శాశ్వతంగా వెళ్ళిపోతా ఉన్నటువంటి మనోవేదనకి గురవుతూ ఉన్నారు। ఉద్యోగుల విభజనలో ప్రభుత్వ నిర్ణయం వల్ల వేలాది మంది ఉపాధ్యాయులు బలవంతంగా ఇతర జిల్లాలకు వెళ్ళవలసి వస్తుందని ఆవేదన చెందుతున్నారు। దీనివల్ల నిరుద్యోగ యువతకు సైతం భారీగా నష్టం జరిగే అవకాశం ఉందంటున్నారు। ఇప్పటివరకు రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో ఉన్న టీచర్లకు మాత్రమే కేటాయింపులు జరిగాయి। సీనియారిటీ ప్రకారం జూనియర్లు వారి సొంత జిల్లాలు వదిలి ఇతర జిల్లాలకు జోన్లకు వెళ్ళవలసిన పరిస్థితి వస్తుందని ఆరోపిస్తున్నారు। ప్రభుత్వం వీటిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు। ఈ ప్లేసులు అడాగ్గా పెడతాం, ఈ తాత్కాలికమే, రేపు రాబోయే బదిలీల్లో వీళ్ళందరికీ బదిలీ చేస్తామని చెప్తున్నారు అంటే ఆ మాట కూడా చెప్పడం లేదు। సో దానివల్ల ఇవాళ వీళ్ళంతా కూడా ఎందుకు వచ్చాము అనేటువంటి వచ్చిన సంతోషం కూడా లేని వాళ్ళు పనిష్మెంట్లో మరింత పనిష్మెంట్ అన్నట్టుగా తయారైంది। అందుకని ఈ బదిలీల వ్యవహారం అంతా కూడా గందరగోళంగా మారింది। కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ఇవాళ క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్నింటినీ అవగాహన చేసుకొని వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని మరి ఉపాధ్యాయులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది। ఈ బదిలీల్ని తాత్కాలిక బదిలీలుగా ప్రకటించాలి, రేపు రాబోయే రోజుల్లో సాధారణ బదిలీల్లో వీళ్ళందరికీ కూడా అవకాశం కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం। మరోవైపు ఉద్యోగ సంఘాల వరుస ఆందోళనతో ప్రభుత్వం ఆలోచనలో పడింది। అనాలోచిత నిర్ణయం కారణంగా బద్నమయ్యే అవకాశాలు ఉన్నాయని గ్రహించింది। దానిలో భాగంగా మరోసారి పునరాలోచించాలని సీఎస్ సోమేష్ కుమార్ కు సూచించినట్లు సమాచారం। దీనిపై ప్రభుత్వం త్వరలోనే మరో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది। స్థానికత ఆధారంగా ఉద్యోగ నియామకం చేపట్టాలని రాష్ట్రపతి ఉత్తర్వులు ఉన్నా జీవో 317 అందుకు అనుగుణంగా లేదంటున్నారు ఉద్యోగులు। అంతేగాక క్యాడర్ సంఖ్య పెంచాల్సి ఉన్నా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు। కొత్తగా 317వ జీవో తీసుకొచ్చి ఇష్టానుసారంగా ఉద్యోగుల బదిలీల ప్రక్రియ చేపట్టారని ఆరోపిస్తున్నారు। ప్రభుత్వం ప్రతి కార్యాలయంలో క్యాడర్ సంఖ్య నిర్దేశిస్తే కానీ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు దక్కేలా లేవు। ఉద్యోగుల నియామకం చేపట్టాలంటే అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయో ప్రామాణికంగా పరిగణనలోకి తీసుకుంటారు? ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం
ప్రతి శాఖలో క్యాడర్ సంఖ్య నిర్ణయించి బదిలీలు చేపడితే బాగుంటుందని ఉద్యోగులు కోరుతున్నారు. స్థానిక క్యాడర్లో ఉద్యోగుల కేటాయింపుకు సీనియారిటీని మాత్రమే ప్రతిపాదికంగా తీసుకోనున్నారు. దంపతులైన ఉద్యోగులను వేరువేరు జిల్లాలకు కేటాయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల కేటాయింపులో స్థానికత ప్రస్తావన లేదంటున్నారు. సీనియారిటీలతో పాటు స్థానికతను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. భార్య ఒక జిల్లా, భర్త ఒక జిల్లా వేస్తారండి. ఎక్కడైనా భార్య భర్తలు ఒక దగ్గరికి రావాలని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాడు. మరి భార్య ఒక జిల్లా, భర్త ఒక జిల్లా ఎట్లా పోతారు? మేము కౌన్సిలింగ్ విధానంలో భార్య భర్తలు ఒక దగ్గర ఉండేట్లుగా, 70% హ్యాండిక్యాప్ ఉంటే వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా, గుండె జబ్బు క్యాన్సర్ మొదలైనటువంటి రోగాలుంటే వాళ్లకు బదిలీలో ప్రాముఖ్యత ఇచ్చినట్టుగా మేము జీవోలో స్టాండింగ్ జీవోలు తీసుకొచ్చాం. వాటిని ఎందుకు అమలు పరచలేరని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా ఉద్యోగులను, ఉపాధ్యాయులను వాళ్ళ బాధలను అర్థం చేసుకొని సరైన పద్ధతిలో సీనియారిటీలు సరిచేసి వాళ్ళు కోరుకున్న పద్ధతిలో చేయండి, బాగుంటుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఏ ఒక్క సంఘానికి గుర్తింపు ఇవ్వలేదని, టీజీఓ టీఎన్జీఓ సంఘాల ప్రతినిధులను మాత్రమే జిల్లా కమిటీ సమావేశాలకు ఆహ్వానించాలని భావిస్తుండటం సమంజసం కాదంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గుర్తింపు ఉన్న అన్ని సంఘాల ప్రతినిధులను సమావేశాలకు ఆహ్వానించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో ఎంప్లాయీ జాయింట్ యాక్షన్ కమిటీ, టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ 124 సంఘాలు ఉన్నాయి. ఆ రోజులో మేము సకల జంట సమయంలో 124 సంఘాలు పార్టిసిపేట్ చేశాం. ఇవాళ ఒకటి రెండు సంఘాలతో ఎందుకు చర్చిస్తారు మీరు? ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసమేమో అన్ని సంఘాలు అవసరం ఉన్నాయి. ఇవాళ ఒకటి రెండు సంఘాలతో ఆ సంఘాల నాయకులతో చర్చించి లోపాయికార ఒప్పందాలు చేసుకొని ఇవాళ సగటు ఉద్యోగం పట్టణ కొట్టడం ఏంటి? వెంటనే ఎంప్లాయీ జాయింట్ యాక్షన్ కమిటీ మీరు చీఫ్ సెక్రటరీ పిలుస్తారా, ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడండి, లేదా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఓవైపు ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంటే, మరోవైపు రానున్న రోజుల్లో ఉద్యోగాలు లేని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని వాపోతున్నారు. దీనంతటికీ ఉద్యోగ సంఘాల వ్యవహార శైలియే కారణమంటున్నారు. ఉద్యోగ సంఘాలు ఉద్యోగాలకు అనుకూలంగా ఉండాలి కానీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని మండిపడుతున్నారు. మా స్థానికత రంగారెడ్డి, వేరే జిల్లాల వాళ్ళందరూ రంగారెడ్డిలో ఉంటే రంగారెడ్డి వాళ్ళ జిల్లాలు అందరూ కలిసి వేరే జిల్లాలో వర్క్ చేయాలంట. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? మా స్థానికతను ఒక ప్రశ్నార్థకం అయిపోయింది. మాకు 317 రద్దు చేసి మమ్మల్ని రంగారెడ్డి జిల్లాలోనే ఉంచాలని మా డిమాండ్. ఆ సీనియారిటీ లిస్టులో కూడా అవకతవకలు ఉన్నాయి. మేము పుట్టి పెరిగింది రంగారెడ్డి జిల్లాలో అయినప్పుడు మేము వికారాబాద్ ఎందుకు వెళ్ళాలి? మీకు ఇష్టం ఉంటే వికారాబాద్ వాళ్ళను అక్కడికి పంపించుకోండి. వేరే జిల్లాలు, ఏ జిల్లా స్థానికత ఉన్న వాళ్ళను ఆ స్థానికాధారంగా వాళ్ళని అక్కడికి వెళ్ళమని చెప్పండి. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలోనూ తమకు కష్టాలు తప్పటం లేదని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బదిలీల్లో గల పలు సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని కోరుతున్నారు. ఉద్యోగుల విభజన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు తీవ్ర స్థాయిలో అన్యాయం చేస్తుందని చెప్పేసి కూడా ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే నిరసన కార్యక్రమాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. భార్య భర్తలు ఇద్దరు కూడా ఒక దగ్గర పనిచేసే విధానంతో పాటు స్థానికేతరులకు సంబంధించినంతవరకు తీవ్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్న విధంగా కూడా ఇప్పటివరకు ఉపాధ్యాయ సంఘాలతో పాటు ఉపాధ్యాయులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. భార్య భర్తల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. దీంతోపాటుగా స్థానికేతర అదేవిధంగా స్థానికంగా ఉపాధ్యాయులు ఏ విధంగా పనిచేయాలని దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కూడా పునరాలోచన చేయాలని చెప్పేసి కూడా ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరుతున్న పరిస్థితి మాత్రం ఉంది. విభజనకు సంబంధించినంతవరకు ఈ జీవో పైన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఏ విధంగా ఆలోచన చేస్తుందనే దానిపై కూడా వేచి చూడాల్సిన పరిస్థితి మాత్రం ఉంది.